అఖిల గారు రతన్ టాటా మరణించారు, మన నుంచి దూరం అయిపోయారు. ఆయనకు నివాళిగా ఈ ప్రోగ్రాం అనుకుంటే ఫస్ట్ రతన్ టాటా అనగానే ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, విద్యార్థుల కోసం ఫిలాంథ్రపీ వర్క్, ఆ తర్వాత ఇండస్ట్రీస్, ఇవన్నిటితో పాటుగా ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎలా వర్ణిస్తారు ఆయన్ని? వాల్యూస్ ప్రిన్సిపల్స్ యాడెడ్ టు ద లీడర్షిప్ బిజినెస్ విత్ సర్వీస్ ఇండస్ట్రీ విత్ ఐకానిక్ ఇంప్రెషన్స్. ప్రతి దాంట్లోనూ ఒక సర్వీస్ అనేది ఉంది. దేశానికి నేనేం చేయాలి, ఏం చేస్తున్నాను, ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశమే కనిపిస్తోంది. ఎంతమంది ఉన్నారు అలా? ఎనీ ఫ్యామిలీ ఆఫ్ బిజినెస్ చూసినప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఎంత చదివినా ఆడంబరమైన జీవితం ఉంటుంది. అక్కడ పెళ్ళంటే ఒక 1,000 కోట్ల ఖర్చు పెట్టడము, ఏదో ఒక షర్ట్ మాత్రమే ఏదో. ధనవంతులు ఎవరు, ఐశ్వర్యవంతులు ఎవరు? కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే టాటా గురించి ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నావు? అమ్మ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ లేనప్పుడు తెలుస్తుందంట, దూరమైనప్పుడు తెలుస్తుందంట. భారతరత్న ఇంకా రాలేదు, టాటాలని మించి ఇంకా ఎవరున్నారు? రతన్ టాటా కదా నిజమైన అర్హుడు అంటే రతన్ టాటా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఒక విమర్శ అనేది వచ్చింది, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనే ఒక అనుమానం కూడా వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇవాళ ఇంత డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పొత్తడేంటో ఎత్తడేంటో సమాజంగా అర్థమైపోతాం. ఆయనకున్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఇవి లేకుండా ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆడవాళ్ళువి అంత అవసరం ఏముంటుంది? కందుకూరి వీరేశలింగం గారు ఆయనకు సంబంధించిన ఒక పుస్తకంలో ఉంటుందన్నమాట, తెల్లటి ఆవు చిన్న పుండు పడింది కాకికి, అదే కనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ ఆన్ రతన్ టాటా. ఆకెళ్ళ గారు రతన్ టాటా మరణించారు, మన నుంచి దూరం అయిపోయారు. ఆయనకు నివాళిగా ఈ ప్రోగ్రాం అనుకుంటే ఫస్ట్ రతన్ టాటా అనగానే ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, విద్యార్థుల కోసం ఫిలాంథ్రపీ వర్క్, ఆ తర్వాత ఇండస్ట్రీస్, ఇవన్నిటితో పాటుగా ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎలా వర్ణిస్తారు ఆయన్ని? ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, వాల్యూస్ ప్రిన్సిపల్స్ యాడెడ్ టు ద లీడర్షిప్ బిజినెస్ విత్ సర్వీస్ ఇండస్ట్రీ విత్ ఐకానిక్ ఇంప్రెషన్స్. బిజినెస్ విత్ సర్వీస్ యాక్చువల్గా అది మోటో కాదు, అది తన లోగోగా కూడా పెట్టుకోలేదు. కాకుంటే ప్రతి దాంట్లోనూ ఒక సర్వీస్ అనేది ఉంది. దేశానికి నేనేం చేయాలి, ఏం చేస్తున్నాను, ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశమే కనిపిస్తోంది. ఎంతమంది ఉన్నారు అలా? అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి సర్వీస్ చేయాలని రూల్ ఏం లేదు. ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి యొక్క ఆదాయం, ఎవరి యొక్క లాభాలు, ఎవరి యొక్క పనులు వాళ్ళవి. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే టాటాస్ కానీ అలాంటి వారు కానీ కూడా తాము బిజినెస్ చేస్తున్నామని చెప్తారు తప్ప మేము సర్వీస్ చేస్తున్నామని చెప్పరు. సర్వీస్కి బిజినెస్కి ఉన్న లింక్ ఎలాంటిదంటే ఒక వ్యక్తి తాను సంపాదిస్తున్న డబ్బుల్ని తిరిగి సమాజానికి ఇవ్వాలని రూల్ లేదు, కానీ సంపాదిస్తున్న క్రమంలో తనకి తెలియకుండా మాత్రం సమాజానికి ఇస్తాడు. మీరు జాబ్ చేస్తున్నారు, శాలరీ సంపాదిస్తారు, మీరు కొంత ఖర్చు పెడతారు, ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీయో లేకపోతే కనుక ఒక ఎనీథింగ్, మీరు ఎవ్రీ పర్చేజ్ మీద ఎవ్రీ టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీరు ఎంతో కొంత దేశానికి ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. హోటల్కి వెళ్ళి మనం జస్ట్ ఇడ్లీ తింటే కనుక అందులోంచి కొంత జిఎస్టీ వెళ్తుంది, ఎక్స్వైజెడ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే. అందుకని బిజినెస్సే నిజానికి సర్వీస్. చిన్న మొక్క తన స్థాయిలో చేస్తే మహావృక్షం తన స్థాయిలో చేస్తుంది.
భారతదేశంలో అదానీ కానీ అంబానీ కానీ బిర్లాస్ కానీ బజాజ్ కానీ మహేంద్రా కానీ లేకపోతే అజీజ్ ప్రేమ్జీ ఇలాంటి అనేకమైన ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. బిజినెస్ మనం అక్రాస్ ఇండియా తీసుకున్నా, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా ఎవరికి వాడు తమకు తోచిన చేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అందులో భాగంగా కావచ్చు, ఫిలాంథ్రపికల్ ప్రిన్సిపల్స్తో కావచ్చు. కానీ టాటాస్కి మిగతా వాళ్ళందరికీ ఉన్న తేడా ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా ప్రతి బిజినెస్ అంటే సంస్థకి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాదాపు 66% ఆఫ్ ద ప్రాఫిట్స్ మళ్ళీ తిరిగి బిజినెస్ నుంచి సర్వీస్ వైపుకి వెళ్ళడం అనే ఒక ఎలా చెప్పాలి అంటే రూల్గా పెట్టుకున్నారు. మీరు టాటా యొక్క సంబంధించిన అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ వాటిలో ఈ 66% ట్రస్ట్కి వెళుతుంది అనేది రాసి ఉంటుంది. అది మ్యాండేటరీ, మ్యాండేటరీ మంచి పదం చెప్పారు. సాదా సమాజాన్ని సేవ చేయడం అనేది నాకు ఇష్టమై కాకుండా తప్పనిసరి సంస్థాగతంగా అనేది టాటాస్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, అందరూ యాక్సెప్ట్ చేయాలి, చేయాల్సిందే కదా. ఆటోమేటిక్గా రూల్గా దాన్ని ఫ్రేమ్ చేసుకున్నప్పుడు, ట్రస్ట్ బోర్డుగా ఉన్నప్పుడు, ట్రస్టీషిప్ తోటి ఉన్నప్పుడు. అందుకనే మీకు ఇతర అంటే ఎనీ ఫ్యామిలీ ఆఫ్ బిజినెస్ చూసినప్పుడు దాన్ని నేను చెప్పిన లిస్ట్ ఎంత చదివినా ఆడంబరమైన జీవితం ఉంటుంది. అక్కడ పెళ్ళంటే ఒక 1000 కోట్ల ఖర్చు పెట్టడము, ఏదో ఒక షర్ట్ మాత్రమే ఏదో 100 కోట్లకి, ఏదో వాచి మాత్రమే 500 కోట్లు ఇలా చెప్తూ ఉంటారు. సో ధనవంతులు ఎవరు, ఐశ్వర్యవంతులు ఎవరు? యాక్చువల్గా భారతీయ మామూలు దాంట్లో ఐ థింక్ దేవదత్ పట్నాయక్ అని అతను అనుకుంటే రాస్తాడు ఇంగ్లీష్లో ఒక బుక్లో, అదేంటంటే ప్రతి దేశంలోనూ కేవలం మనీ ఉంటుంది, మన దేశంలో లక్ష్మి ఉంటుంది అంటాడు. యాక్చువల్గా అంటే మనీని కేవలం మనీగా మాత్రమే, ట్రాన్సాక్షన్ వాల్యూగా మాత్రమే కాకుండా మోర్ దెన్ దట్ వాల్యూ క్రియేషన్గా చూడటం. అందులో మీకు టాటాలకు సంబంధించిన వాళ్ళ మిషన్ ఏంటి అంటే వాల్యూ క్రియేషన్. అంత మాత్రమే కాదు, లీడర్షిప్ విత్ ట్రస్ట్. అంత మాత్రమే కాదు, ఎన్హాన్సింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేయడం. అలాగే మీకు ఇంకోటి కూడా చెప్పాలి, మిగతా ఫ్యామిలీస్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం. అదే మీకు టాటాస్ దగ్గరికి వచ్చేసరికి దాదాపు హయ్యర్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్ ఆఫ్ ద అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ప్రతి అంటే కింది తరగతి, మధ్య తరగతి, ఉన్నత తరగతి, మీరు ఎవరైనా చెప్పండి, వాళ్ళ జీవితాలన్నింటినీ టచ్ చేసే ఏదో ఒక ప్రోడక్ట్, అది సాల్ట్ కావచ్చు, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, మనం పెట్టుకునే వాచ్ కావచ్చు, వేసుకునే డ్రెస్ కావచ్చు, లేకపోతే కనుక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కావచ్చు, లేకపోతే విమానం ఎక్కడం కావచ్చు, ఉప్పు నుంచి ఉడాన్ వరకు, ఉడాన్ వరకు సింపుల్ చెప్పాలంటే ఉడాన్ వరకు ఎన్నైనా ఆబ్వియస్గా ఖచ్చితంగా టాటా వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది. దీనికి యాక్చువల్గా కొంత కారణం చెప్పాలనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళకేను ఎందుకు రీజన్ ఏంటి, ఏదో ఒక రీజన్ టాటా గురించి ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నాం, మరి ఎందుకు రీజన్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అన్నప్పుడు మనకి పార్సీలని జొరాస్ట్రియన్స్ అంటాము, భారతదేశానికి ఇరాన్ నుంచి వలస వచ్చిన కుటుంబాలు పార్సీ కుటుంబాలు. ఎప్పుడో క్రీస్తుకం 7వ శతాబ్దం ఆ ప్రాంతంలోనే ఇరాన్ దగ్గర మనకి ఎప్పుడైతే అరబ్బులు దండయాత్ర చేశారో అప్పుడు ఇరాన్ నుంచి ఇండియాకి వలస వచ్చేసారు వాళ్ళు. అప్పుడు అరబ్బులు ఇండియా మీద కూడా దాడి చేస్తారు. యాక్చువల్గా క్రీస్తుకం 712లో అరబ్ ఇన్వేషన్ ఆన్ సింధుని ఉంటుంది, సింధు దండయాత్ర చేస్తారు. మొత్తం మీద భారతదేశానికి వలస వచ్చిన ఇరాన్కి చెందిన మతస్థులు, జొరాస్ట్రియన్ మతస్థులు, పార్సీ మతస్థులు. ఈ పార్సీ మతస్థులు భారతదేశానికి రావడం ద్వారా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇండియాకి చాలా ఉంది. యాక్చువల్గా 1881 ఆ ప్రాంతంలో పార్సీల యొక్క జనాభా భారతదేశంలో మహా అయితే 80,000. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 2011 సెన్సస్ ప్రకారం వాళ్ళ జనాభా భారతదేశంలో మహా అయితే 50,000, తగ్గుతున్నారు. పార్సీలు భారతదేశంలో పాలల్లో నీళ్ళల్లాగాను, పాలల్లో పంచదారలాగాను కలిసిపోయి భారతదేశం తాలూకు అనేక రంగాలలో విశిష్టమైన ముద్ర వేసిన
ఒక మతస్థులను మత విశ్వాసులనండి పార్సిల్. మీకు ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నవరోజీ, మన ఐ థింక్ గాంధీ గాడ్సే ఎపిసోడ్లో ఒకసారి మాట్లాడుకున్నట్టు గుర్తు. ఫిరోజ్ షా మెహతా కానీ, దాదాబాయి నవరోజీ కానీ, ఈవెన్ ఇందిరాగాంధీ హస్బెండ్ అయిన ఫిరోజ్ గాంధీ కానీ, లేకపోతే హోమీ జహంగీర్ బాబా కానీ, లేదా అటార్నీ జనరల్గా చేశారు సోలీ సొలాబ్జీ కానీ, నాని పాల్కివాలా కానీ, మీకు బజాజ్, మనకి వాడియా ఫ్యామిలీ కానీ, ఇట్లాంటి అనేకమైన మనకి ఇండియాలో ఉన్న ఫేమస్ ఉన్నారు, ఫరూక్ ఇంజనీర్ ఉన్నారు, నారీ కాంట్రాక్టర్ ఉన్నారు, ఫిల్మ్ పర్సనాలిటీస్ ఉన్నారు, లా సెక్టార్లో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ సెక్టార్, అంటే భారతదేశం తాలూకు వివిధ రంగాలలో పార్సీ కుటుంబాలు ఉంటాయి. వారి యొక్క ప్రధానమైన గుణం ఏంటంటే చారిటీ. అందుకనే అసలు పార్సీ థై నేమీ చారిటీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. చారిటీ ఇవ్వడమే వారి యొక్క ప్రధాన గుణము అని. వలస వచ్చి ఒక చోట మైనారిటీగా ఉన్నవారు ఎక్కువగా సమాజాన్ని పట్టించుకుంటారు. ఇది ఒక సోషియలాజికల్ ఫినామినన్. ఇది ఎక్కడైనా సరే, ఎక్కడైతే ఎవరైతే వలస వస్తారో వారు ఎక్కువగా అక్కడ ఉన్న ల్యాండ్ యొక్క, లేదా ల్యాండ్ అంటే భూమిని కాదు, ఆ సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. అదొక సోషియలాజికల్ ఫినామినన్. అది కూడా కొంత కారణం, పార్సీల కుటుంబాలకు చెందడం కొంత కారణం, వాళ్ళ యొక్క జీవన విధానంలోనే ఏర్పరచుకోవడం కొంత కారణం, వాళ్ళ యొక్క కుటుంబ విలువలోనే ఏర్పరచుకోవడం కొంత కారణం, వాళ్ళ బిజినెస్కి సంబంధించిన వాల్యూ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలోనే కొంత కారణం, భారతదేశానికి సంబంధించి ఒక ఇవ్వడము అనే దానికి సంబంధించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా వాళ్ళ టాటా ఫ్యామిలీస్ నిలవడానికి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీరు నిలవడానికి ఏదైనా కారణం ఉందంటే, మీ గోద్రేజ్ ఫ్యామిలీ కూడా ఈ పార్సీ ఫ్యామిలీ లాంటివే ఉన్నాయి, కానీ వాళ్ళందరితోటి పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా టాటా ఫ్యామిలీ అనేది అత్యంత కీలకమైన అటు సమాజాన్ని, ఇటు క్యాపిటలిజంని, అటు ఎట్ ద సేమ్ టైం సోషల్ సిస్టమ్స్ని, ఎట్ ద సేమ్ టైం రీసెర్చ్ని. ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఉంది, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలో, అంటే ఓ పక్కన బిజినెస్కి బిజినెస్ ఉంటుంది, ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీస్ ఉంటుంది, ఇంకో పక్కన హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి, ఇంకో పక్కన వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి, ఇంకో పక్కన ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇంకో పక్కన దేశం యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్టార్ కావచ్చు, హెల్త్ సెక్టార్ కావచ్చు, వీటన్నింటిలోనూ కూడా, అంటే ఓ పక్కన బిజినెస్ని బిజినెస్గా మాత్రమే చేయకపోవడం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఒక ఎంపతి అనేది ప్రతి దాంట్లోనూ కానీ ఖచ్చితంగా, దాన్ని ఏంటంటే మనం ఎట్లా దీన్ని మామూలుగా మీకు క్యాజువల్గా ఇవ్వాలా, మనం 2024లో ఉన్నాం, కొత్త జనరేషన్ చూస్తున్నాం మనం. కొత్త జనరేషన్ అనే పదం ఎందుకు వాడారంటే, ప్రతిదీ ఈజీగా చేతికి అందుతున్న జనరేషన్లో ఉన్నాం మనం. ఈ ప్రతిదీ చేతి ఈజీగా అందుతున్న క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితం చాలా సులువుగా అనిపిస్తుంది. జీవితం ఎప్పుడైతే సులువుగా అనిపించిందో దాని వాల్యూ తెలియదు. అమ్మ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, అమ్మ లేనప్పుడు తెలుస్తుందంటారు, దూరమైనప్పుడు తెలుస్తుందంటారు. అట్లా వాల్యూ సిస్టమ్ అనేది ఇవాళ చాలామంది అనేది ఏంటంటే, ఇంకా టాటా లాంటి వారో లేదా ఇంకొకరు ఎవరైనా కానీ, అయితే ఏంటి, వాళ్ళు వాళ్ళ కోసం కదా సంపాదించుకున్నారు, వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కదా, పారిశ్రామికవేత్తలు అలాగే ఉంటారు కదా. ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక కైండ్ ఆఫ్ వాళ్ళని సెక్టార్ అనాలా లేకుంటే వాళ్ళ గ్రూప్ అనుకోవాలా తెలియదు, వాళ్ళు చేస్తున్న వాదన సోషల్ మీడియా అనేది అది ఈజీ ఎప్పుడైతే అయిందో. కానీ గమనించాల్సి ఉంది, ఇప్పుడు 1868లో జంషెడ్జీ టాటా అనే ఆయన, అతని యొక్క 29 సంవత్సరాల వయసులో, ఎప్పుడు 156 సంవత్సరాల కిందట స్థాపించిన ఒక సంస్థ టాటా. ఇవాళ దాదాపు ఒక 30-35 కంపెనీలుగా, దాదాపు ఒక 10 రంగాలలో, వెర్టికల్స్ అంటారు బిజినెస్ దాంట్లో, దాన్ని 10 రంగాలలో దాదాపుగా 100 దేశాలలో తమ యొక్క ఆపరేషన్స్ కలిగి ఉన్న సంస్థ, దాదాపుగా 150 దేశాల్లో తమ అమ్మకాలను కలిగిన సంస్థ. అంతమాత్రమే కాదు, డైరెక్ట్గా టాటా వారి యొక్క అన్ని సంస్థలను కలిపితే 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 లక్షల మంది ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబానికి 4 వేసుకున్న అంతమంది జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది. అంతమాత్రమే కాదు, ఇంకా అంటే ఇంకా అంటే సెకండ్ లేయర్ ఆఫ్ బిజినెస్లో డైరెక్ట్ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా దానికి చేదోడు వాదుడుగా ఉండేవాడు, దాని మీద ఆధారపడి ఉండేవాడు చూస్తే ఇంకో కనీసం 20 లక్షల మంది ఉంటారు.
అంటే భారతదేశంలో కనీసం ఒక 30 లక్షలు వారి కుటుంబాలని తీసుకుంటే అంతమంది అంతమంది జీవనోపాధికి ఉపయోగపడే ఒక పెద్ద మహావృక్షం ఏదైనా ఉందంటే ఒక సంస్థ టాటా. దాని వెనకాల ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల ఎన్ని రాత్రులు ఉంటాయి, ఎన్ని పగళ్ళు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని త్యాగాలుంటాయి, ఎన్ని సంఘర్షణలు ఉంటాయి, ఎన్ని అనేక రకాలైన బాధలుంటాయి, గాయాలుంటాయి, గాయాల గేయాలుంటాయి. నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే మీ ఇంటి పక్కన ఒక ట్యూషన్ సెంటర్ తీసుకుందాం. 100 మంది ట్యూషన్కి వస్తున్నారు అనుకుందాం. ఒక చిన్న ట్యూషన్ సెంటర్ చుట్టూ ఒక ఎకనామిక్ వెబ్ ఏర్పడుతుంది. 100 రోజు స్టూడెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 100 మంది రావడము అనే దాంతో ఇక్కడ ఒక జిరాక్స్ సెంటర్ ఓపెన్ అవుతుంది, అక్కడ చిన్న మెడికల్ షాప్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఒక చిన్న ఛాయ్ దుకాణం ఓపెన్ అవుతుంది, అక్కడ ఒక చిన్న టైర్లు పంక్చర్లు వేసేవాడు ఓపెన్ అవుతాడు, అక్కడ పార్కింగ్ పెట్టేవాడు ఓపెన్ అవుతాడు, అక్కడ చిన్న చిన్న రూములు రెంట్లు ఇచ్చేవాళ్ళు ఓపెన్ అవుతారు, అక్కడ వీలైతే అసలు చిన్న చిన్న ఏమంటామంటే స్టేషనరీ షాపులని ఇవని అవని స్వీట్ షాపులని, అంటే ఒక చిన్న సంస్థ చుట్టూ ఇతర సంస్థలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు ఊహించండి, 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఇన్ని దేశాలలో, మన దేశంలోనే ఇన్ని ప్రాంతాలలో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి, ఎన్ని అని ఊహిస్తూ వెళ్తుంటాయి. యాక్చువల్గా ఒక టీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, కాఫీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకసారి ఒక యూనిట్ మీద ఆలోచిస్తే ఎన్ని రకాలైన రైతులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కావచ్చు, ప్లాంటేషన్స్ కావచ్చు, ప్లాంటేషన్లో పనిచేసే లేబర్ కావచ్చు పనిచేస్తారనేది మనం ఒకసారి చూసినప్పుడు దేశానికి గ్రోత్ ఇంజిన్ అంటాం. క్యాపిటలిజము సోషలిజం అనే రెండు పదాలు వాడుతూ ఉంటారు, కమ్యూనిజం అని. క్యాపిటలిజం అనేది ఏంటంటే సంపదను సృష్టిస్తుంది. సంపదను సృష్టించిన తర్వాత ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ని కానీ లేకపోతే కంపెనీస్ని కానీ కార్పొరేషన్స్ని కానీ ఏర్పాటు చేస్తాయి. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, ఎంప్లాయ్మెంట్ వల్ల దేశ ప్రగతి తోడ్పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎకనామిక్స్లో సెకండ్ లేయర్ ఆఫ్ ఎకనామిక్స్లో అనేక మంది, అంటే మీరు ఒక ఎంప్లాయ్ అయ్యారు, మీకు బాగా శాలరీ వస్తుంటే మీరు డ్రెస్సులు కొంటుంటారు, కళ్ళజోళ్ళు కొంటుంటారు, ఎయిర్లైన్ కొంటుంటారు, నెయిల్ ఏదో పాలిష్తో సహా అనేకమైన కొంటూ ఉంటారు. మీకు పర్చేసింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు ఇన్కంలోంచి వస్తుంది. ఇన్కమ్ బాగా ఉండాలి అంటే ఇండస్ట్రీస్ బాగుండాలి, ఇండస్ట్రీస్ బాగుండాలి అంటే దాని వెనకాల ఒక వ్యక్తి బాగుండాలి, ఆ వ్యక్తే రతన్ టాటా. అందుకు రతన్ టాటా లాంటి వారు మరణించినప్పుడు మనం ఎందుకు నివాళులు అర్పిస్తున్నాము అంటే, నన్ను అడిగితే నివాళులు అర్పించేసి దండం పెడితే ఉపయోగం లేదు. మామూలుగా దండం పెట్టేసి చాలా గొప్పవారండి అండవులు ఉపయోగం లేదు. నేను నన్ను అడిగితే ఇవాళది ఈ దేశంలో రతన్ టాటా మరణించారని తెలిసిన ఎవరైనా ఒక యువత ఒకరోజు తన సెల్ ఫోన్ మా పక్కన పెట్టేసి వీడియో గేమ్లు ఆడడం పక్కన పెట్టేసి ఆ దాని పక్కన నుంచి ప్రొడక్టివ్ లైన్లోకి కనుక వెళ్ళగలిగితే, తానుంటూ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక యూనిట్ని ఏదైనా పెట్టగలిగితే, తానుంటూ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలని ఏదైనా ఒక సంస్థను కనుక స్థాపించగలిగితే దేశానికి ఉపయోగపడతాడు, దేశ ప్రగతికి ఉపయోగపడతారు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి కవిత గారు, మామూలుగా మనకి రివెంజ్ పాలిటిక్స్, రివెంజ్ మామూలు నిజ జీవితంలో కూడా ఉంటాయి యాక్చువల్గా, పగ ప్రతీకారాలు లాంటివి. మామూలుగా బిజినెస్కి సంబంధించి ఆ రివెంజ్ నేచర్ అనేది ఉండకూడదు బిజినెస్ సైకాలజీలో. నేనే టాప్లో ఉండాలి, అనగదొక్కాలి, అనగదొక్కడం అనేది కూడా వేరు. అనగదొక్కడం అనేది అదొక వింత, అది అలా కాకుండా పగ ప్రతీకారం అంటే కాంపిటేటివ్ స్పిరిట్ వేరు, పోటీ దృక్పథం వేరు. కానీ పగా ప్రతీకారాలు, మీకు టాటాలకు సంబంధించిన ఉదాహరణ తీసుకుంటే, భారతదేశంలో అప్పటికే కార్ల యొక్క మోత మోగిపోతున్న రోజుల్లో అటు అనేకమైన మనకి వేరియస్ అంటే ప్రపంచంలోని వివిధ, అది జపాన్ది కావచ్చు లేదా జర్మనీది కావచ్చు లేకపోతే కనుక ఎనీ టైప్ ఆఫ్ భారతదేశంలో కార్లు ఉన్న రోజుల్లో ఇంక్లూడింగ్ మారుతి లాంటి వాటితో సహా మనం మాట్లాడినప్పుడు ఇండిజీనియస్గా దేశీయంగా మనమే ఒక కార్ను ప్రొడ్యూస్ చేయొచ్చు అనే ఒక ఆలోచన రతన్ టాటా గారికి వచ్చినప్పుడు ఆయన ఇండికా, దాని పేరు కూడా యాక్చువల్గా టాటా ఇండికా, నాకు తెలిసి టాటా ఇండికాలో చిన్నప్పుడు మనం అంటే 1998లో టాటా ఇండికా వచ్చింది అంటే మనం దాదాపుగా ప్రతి ఈ మధ్యతరగతి సింపుల్ చెప్పాలంటే కళ నేర్చుకునే అది వివిధ కారణాల్లో ఫెయిల్ అయింది.
ఎందుకు ఫెయిల్ అయింది పక్కన. ఇండికా కూడా మంచి పేరు యాక్చువల్గా, ఇండిజీనస్కి సంబంధించిన ఇండికా అనేది. ఫెయిల్ అయినప్పుడు బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారంటే, ఎప్పుడు మామూలుగా దాన్ని పచ్చిగా చెప్పాలంటే ప్యాకాట్తోటి పోలుస్తారు. ప్యాకాట్లో ఎప్పుడు డ్రాప్ చేయాలో తెలిసినట్టు గొప్పవాడని. అలా ఒకటి లాసెస్లోకి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అమ్మేయాలి అన్నవాడు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు. ఎందుకంటే ఒకసారి ఒకటి యూనిట్ కనుక లాస్లో ఉంటే అది అన్నిటి మీద ప్రభావం చూపుతుంది. అంటిలో చిన్న చిన్న ఈక్వేషన్స్ ఉంటే తప్ప. అలాంటప్పుడు టాటా ఇండికా దానికి సంబంధించిన టోటల్గా చెప్పాలంటే కార్ ఆటోమొబైల్ సంబంధించిన ఫోర్డ్ కంపెనీ అమెరికన్ కంపెనీకి అమ్మాలని అనుకున్నప్పుడు ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ 98-99. సరే, వివిధ కారణాల వల్ల అవతల వ్యక్తి మీ కార్లు మీ యూనిట్ మీకు సంబంధించిన దాన్ని మేము కొనకపోవడం అనేది తప్పేం కాదు. కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ అస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటో కూడా తెలియకుండా ఎలా దిగారనే ఒక మనకు అవమానకరమైన సంఘటన. ఇంకా నేను యాక్చువల్గా టూకీగా చెప్తున్నాను. దాదాపు 2015-16 ప్రాంతాల్లో అయితే కనుక చాలా పెద్ద పెద్ద ఇంటర్వ్యూల్లో కూడా అతను రతన్ టాటా కావచ్చు, ఆయన సంబంధించిన ఆ రోజు టీంలో మెంబర్ చాలామంది ఇంటర్వ్యూలు చెప్పారు. ద పాయింట్ అలా ఏంటంటే, ఒక ఫోర్డ్ కంపెనీకి వెళ్ళి మేము మీకు ఒకటి దాన్ని సేల్ పెట్టడానికి ఒక ప్రపోజల్ పెడుతున్నాం అన్నప్పుడు అయితే కొనాలి లేదా మానాలు తప్పించు కానీ మీకు చేత కాదు, మీకు తెలియదు, మీకు అనే ఒకనొక అవమానకరమైన కమెంట్స్. ఎప్పుడూ కూడా సమర్థుడు విమర్శ వచ్చినప్పుడు దాన్ని విమర్శగా స్వీకరించడు, దాన్ని అవమానంగా స్వీకరించడు, దాన్ని సవాల్గా మార్చుకుంటాడు. అసమర్థుడు దాన్ని విమర్శ కన్నా అతి అత్యంత దారుణమైన హేళనగా భావించి ఎదుటి వ్యక్తి మీద దాన్ని ఏమంటామంటే ఒక రివెంజ్ తీర్చుకుని ఎలా పెట్టుకుంటాడు. అందుకని ద మ్యాసివ్ సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది. అంటే శత్రువు మీద నువ్వు చేసే యుద్ధం ఏమిటి అంటే అతను ఏమి చేయకలేదు, అతనికన్నా నువ్వు బాగా ఎదుగు అని. అది కూడా సైలెంట్గా అందుకని మళ్ళీ టాటా సంబంధించిన ఈ యూనిట్ సంబంధించిన ఆటోమొబైల్ సంబంధించిన ఇది ఎందుకు లాస్లో ఉంది, దీన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రగతి పదంలోకి లేదా లాభాల బాటలో తీసుకొచ్చాలని ప్రయత్నించడం ద్వారా దాన్ని ఛాలెంజ్గా స్వీకరించి మనకి నిజంగా తెలియదా, తెలియకపోతే ఎందుకు తెలియదు, ఇందులో మార్కెటింగ్ ప్రాబ్లమా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమా, అటు కంప్లైంట్స్ ఏంటి అసలు, క్రిటిసిజం ఏంటి అసలు, ఎక్కడ ఫాల్ట్ అవుతుంది అనేదాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ అదే టాటా ఇండికా దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని లాభాల బాటలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఓ 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఏదో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయన్నట్టుగా 2008 మామూలుగా అమెరికాలో అతిపెద్ద రిసెషన్ వచ్చింది, ఆర్థిక మాంద్యం అంటాం. అది వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫోర్డ్ కంపెనీయే చివరికి జాగ్వార్ కానీ లేకపోతే ల్యాండ్ రోవర్ లాంటి వాటిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మినప్పుడు కొన్నవారు ఎవరు? రతన్ టాటా. అంటే వ్యాపారంలో అయినా కానీ వ్యవహారంలో అయినా కానీ శత్రువుని లేదా వ్యక్తిని శత్రువుగా చూడకు, ఒక విమర్శని విమర్శగా చూడకు, ఒక వైఫల్యాన్ని ఫెయిల్యూర్గా చూడకు, ఒక వైఫల్యాన్ని అవకాశంగా చూడు, ఒక విమర్శని నువ్వు ఎదగడానికి ఒక మెట్టుగా చూడు, ఒక వ్యక్తిని శత్రువుగా కాకుండా నీ శ్రేయోభిలాషిగా చూడు. ఈ మాటలు యాక్చువల్ నావి కావు, రతన్ టాటా గారు అన్నవే. రతన్ టాటాలకు సంబంధించి ఇంకొకటి కూడా చెప్పాలి యాక్చువల్గా, వాళ్ళు అనేకమైన వాళ్ళ మీద వచ్చిన పుస్తకాలని చదివితే ఆశ్చర్యపోతాం యాక్చువల్గా. అంటే ఒక సంస్థ మీద సంస్థకు సంబంధించిన వాల్యూస్ మీద ఇన్ని పుస్తకాలు వస్తాయా. సో అందుకని ఎవరైతే ఏ ఫోర్డ్ కంపెనీకి అయితే మనం అమ్ముదామనుకుని వెళ్ళి వాళ్ళ చేత అవమానపడి 10 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ మనం వాళ్ళది కొనాల్సిన పరిస్థితి, వాళ్ళని రక్షించిన పరిస్థితి, వాళ్ళు దాని థ్యాంక్స్ గివింగ్ పరిస్థితి అనేది ఏదైతే ఉందో అది టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అసలైన బిజినెస్ టైకున్ యొక్క లక్షణం, అసలైన హ్యూమన్ బీయింగ్ యొక్క లక్షణం. ఆ సెన్సిటివిటీ లేకపోతే, ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోతే తనను విమర్శించిన వాళ్ళని తిరిగి విమర్శిస్తూ కూర్చోవడం కాకుండా దాన్ని స్వీకరించి ఇంకా ఎదగడానికి కావలసిన ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఎదగడానికి సంబంధించింది చేసుకోకపోతే మనం ఇవాళ రతన్ టాటా గురించి మాట్లాడుండేవాళ్ళం కాదు, టాటా ఇండికా గురించో
నానో కార్ల గురించో అంత ఆ మాటకు వస్తే 1932లో జేఆర్డి టాటా ఎయిర్లైన్స్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ని ఎయిర్ ఇండియా అంటాం స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రైవేట్ వాటిని జాతీయం చేయడం నేషనలైజేషన్ అంటారు దాన్ని. 1953లో అలా ఎయిర్ ఇండియాని మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. నేషనలైజ్ ఆఫ్ బ్యాంక్స్ ఎలాగో 1960స్లో వస్తాయి, అలా ప్రతి రంగంలో ఉన్న వాటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది కారణాలు ఏవైనప్పటికీ. కానీ ఎయిర్ ఇండియా అనేది అటు తిరిటిది ఎవరిది అంటే టాటా వారిది. టాటా వారి యొక్క మానసపుత్రికగా చెప్పాలంటే, కానీ దాదాపు అంటే 1953 అంటే ఒక 60-70 ఏళ్ళ తర్వాత ఆ ఎయిర్ ఇండియా అనేది లాసెస్లో, హ్యూజ్ లాసెస్, పైగా దాన్ని కొనడానికి కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి తమ గూటికి చేర్చుకున్న కళల రాకుమారుడు ఎవరైనా ఉన్నారు అంటే, కళల్ని సార్థక్యం చేసుకున్న రాకుమారుడు ఎవరన్నారు అంటే రతన్ టాటా. యాక్చువల్గా మహారాజాకి కూడా ఒక బాసటగా నిలిచింది, తన యొక్క ముందు వాళ్ళు ముందు తరం వాళ్ళ యొక్క ఆశల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి కవిత గారు, మామూలుగా టాటాల సామ్రాజ్యాన్ని స్థాపించింది జంషెడ్జీ టాటా, అది అందరికీ తెలుసు. అలా ఆయన పేరు మీదనే జంషెడ్పూర్ అని ఒక పట్టణమే వెలసింది జార్ఖండ్లో. ఆయన ఒకసారి జపాన్ నుంచి కెనడా, జపాన్లో యోకోహామా అనే ఒక పట్టణం నుంచి వ్యాంకోవర్ అని కెనడాకి షిప్లో వెళ్తారు. పక్కన ఒక ఆయన కూర్చున్నారు, కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఆయన, పక్కన కూర్చుని ఆయన ఏదో టోపీ కాషాయ వస్త్రాలు, ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు పరిచయం, భారతదేశ వ్యవసాయం గురించి, ఇండస్ట్రీస్ గురించి ఇలాంటి అనేక గురించి మాట్లాడుకుంటున్నారు. మామూలుగా సంపద తరలింపు అని ఒక పదం ఉంటుంది. సంపద తరలింపు అనేది డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అని దాదాపు ఆయన అవరోజిస్తారు. అంటే మన దేశంలోని సంపదని ఇతర దేశాల్లోకి తీసుకెళ్ళిపోవడం, మామూలు బ్రిటిష్ వారు మన దేశంలో చేసింది అదే. ఇక్కడ ఉన్న ముడి సరుకులను తీసుకెళ్ళిపోతారు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఇక్కడ అమ్ముతారు, దానికి మనం మార్కెట్ అవుతాం. అంటే మన ప్రోడక్ట్, మనం రా మెటీరియల్, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదు, దానివల్ల చాలా నష్టం దేశానికి. ఇది దాదాపు అయిన రోజు ఇలాంటి వారు ఆ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ కాకుండా క్రియేషన్ ఆఫ్ వెల్త్, అంటే దేశంలోనే సంపదని సృష్టించడం ద్వారా చాలా మిరాకిల్స్, భారతదేశానికి గ్రోత్ ఇంజిన్ అవ్వచ్చు అనేది ఒక లాజిక్. ఆ డిస్కషన్లో ఈ ఇద్దరి మధ్యన, అంటే జంషెడ్జీ టాటాకి ఇంకొక ఆయనకి మధ్యన డిస్కషన్లో భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి చాలా డీప్ డిస్కషన్ జరిగింది. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు అందిస్తున్న ఎడ్యుకేషన్ కన్నా మన ఇండిజీనియస్ ఎడ్యుకేషన్ ఇండియాలో డెవలప్, ఇది నేను మాట్లాడుతుంది ఎప్పుడు 1890s ఆ ప్రాంతం, 1890 అప్పటికి టాటా సంస్థ అనేది ప్రారంభమైపోయి అప్పుడు 30 ఏళ్ళు 28 ఏళ్ళు అవుతుంది, ఎందుకంటే 1868లో వచ్చింది. సో అలా అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మాట్లాడిన క్రమంలో ఆయన అవతల, ఆయన ఎడ్యుకేషన్ అంటే కాషాయ వస్త్రాంబరుడు, ఆయన ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఇండిజినస్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అలా ఎడ్యుకేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎడ్యుకే అని చాలా చెప్పేశారు. అయిపోయింది తర్వాత ఆయన ఇండియా వచ్చిన తర్వాత జంషెడ్జీ టాటా ఆ ఆలోచన ధారన్నింటినీ వాస్తవ రూపంలోకి తీసుకొస్తూ ఒక సంస్థని, ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించాలనుకున్నారు. అదే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. అఫ్ కోర్స్ జంషెడ్జీ టాటా మరణించిన తర్వాత ఏమంటే దాన్ని ఇనాగ్రేట్ అయితే అయి ఉండొచ్చు, కాకపోతే దాని యొక్క మొత్తం బాధ 15 సంవత్సరాల అంకురార్పణ దానికి సంబంధించిన అంతా ఇవ్వడం అనేది 1909లో May 27 టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యాక్చువల్గా. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, ఒకనొక ప్రయాణంలో ఒక కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి అయిన ఒక వ్యక్తి, ఆయన అప్పటికి 28 సంవత్సరాలు ఎంతో మాత్రమే, మ్యాక్సిమం 30 సంవత్సరాలు మాత్రమే ఉన్న కుర్రాడు చెబుతున్న మాటల్ని జాగ్రత్తగా వింటూ వాటిని అర్థం చేసుకుని
అందుకే ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన, ఆ ఎడ్యుకేషన్ ఇచ్చిన, ఆ ఎడ్యుకేషన్ ఇన్సైట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. సో ఒక చిన్న మాటలోంచి, ఒక చిన్న అంశంలోంచి ఇన్స్పిరేషన్ పొందొచ్చు. అందులో మీకు టాటాలకు సంబంధించిన వాళ్ళ యొక్క మొత్తం తరం తరం నిరంతరం ఓ పక్కన రీసెర్చ్ సంబంధించిన, ఓ పక్కన సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన, ఓ పక్కన హెల్త్కి సంబంధించిన, ఓ పక్కన చారిటీకి సంబంధించిన, ఓ పక్కన ఈవెన్ మామూలు వీధి కుక్కల సంరక్షణకు సంబంధించిన, అంటే మీరు ఎన్ని చెప్పండి, వీటన్నింటి వెనకాల ఒక హ్యుమానిటీ ఉంటుంది, వీటన్నిటి వెనకాల ఇందా మీరు చెప్పిన సింపతి ఉంటుంది, వీటన్నిటి వెనకాల ఒక సర్వీస్ మోటో ఉంటుంది, వీటన్నిటి వెనకాల తమకే తెలియకుండా దేశ ప్రగతికి ఉపయోగపడే ఒకనొక చర్య ఉంటుంది. అందులోనూ నేనేం పెట్టాను, నా టాటా నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు ఏంటి, ఇవి మాత్రమే కాకుండా ఎవరైతే సరికొత్త ఆలోచనతో వస్తారో, ఇంక్యుబేటర్లు వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం అనేది, ఈవెన్ 95 lakhs కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ దాంట్లో కూడా షేర్స్ తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనే ఆలోచన భలే మెన్షన్ చేశారండి కవిత గారు. భారతదేశం 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయింది. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయిన సంవత్సరమే టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు రతన్ టాటా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న రతన్ టాటా. 1991 ముందు వరకు భారతదేశ ఎకనామిక్ సిస్టమ్ వేరు, దాన్ని లైసెన్స్ రాజ్ అని అంటారు. ప్రభుత్వం యొక్క గుప్పెట్లో ఎకానమీ ఉంటుంది. మీరు దేనికైనా సరే, మీరు టెలిఫోన్ కావాలన్నా ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి, ఇసుకని తీసుకోవాలన్నా, స్టీల్ కొనాలన్నా, ఇనుము కొనాలి, ఎవ్రీథింగ్ లైసెన్స్ రాజులో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ వేరు. అసలు ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా కష్టం. అంతకన్నా ముందున్న జేఆర్డీ టాటా లాంటి వారు దాన్ని చాలా కష్టంతో తీసుకొచ్చారు. అందుకే మీకు 1995 మనం మాట్లాడుతున్న రతన్ టాటా ఈ గ్రూప్ చైర్మన్ అయ్యే సమయానికి మహా అయితే టాటా సంస్థల యొక్క నికర విలువ 5,000 crore అంతే మ్యాక్సిమం. నేను ఇండియన్ కరెన్సీలో మాట్లాడుతున్నాను, నాట్ ఇన్ డాలర్స్. ఇది నేను మాట్లాడుతుంది 1991 ఆ ప్రాంతంలో. ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మారాలి, అప్రోచ్ మారాలి, బిజినెస్ యొక్క మోడల్ మారాలి, గవర్నమెంట్తో ఉండే విధానం మారాలి, ప్రైవేటైజేషన్కి, లిబరలైజేషన్కి, గ్లోబలైజేషన్కి అనుగుణంగా వెళ్ళగలగాలి. ఇది ఈ చేంజ్ అనేది 1961 కాస్త అటు 24 వయసు రతన్ టాటాకి టాటా సంస్థల్లో ఒక మామూలు ఉద్యోగం జాయిన్ అయ్యాడు. అప్పుడు 30 తర్వాత చైర్మన్ అయ్యారు. ఇది కూడా చాలామంది యాక్చువల్గా ఇప్పుడు నాన్న యొక్క కంపెనీకి ఇమ్మీడియట్గానే లెగసీ ఉంటుంది, ఇమ్మీడియట్గా రావచ్చు అనుకుంటారు కదా, అనుకుంటారు. అది యాక్చువల్గా వంశపారంపర్యం అనే దానిలో ఇందులో చాలా యాక్చువల్గా మనం మనకన్నా ఏ కంపెనీ సెక్రటరీ లాంటి వాళ్ళు బాగా చెప్తారు ఇలాంటివి. బట్ ఓవరాల్గా మనం ఏం చెప్పదలుచుకుంటే కానీ 30 పాటు ఆ కంపెనీలోని వివిధ సంస్థల్లో, వివిధ రూపాల్లో, వివిధ స్వరూపాల్లో, వివిధ హోదాల్లో పనిచేసి డక్కా మొక్కలు తిని అనుభవం సంపాదించిన తర్వాత 1991 ఆ ప్రాంతానికి ఆయన చైర్మన్ అయ్యే సమయానికి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రావడం ఎప్పుడైతే జరిగిందో, అసలు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలను కొనొచ్చని, ఇతర దేశాలతో అంటే ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్గా మనం ఎదగచ్చని, లైసెన్సులతోటి ఉన్న తక్కువ అవసరంతో మనం ముందుకు వెళ్ళవచ్చని ఎకనామిక్ స్వరూపాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా టాటా సంస్థల్ని క్రియాశీలకంగా ముందుకు నడిపించిన, కాలానుగుణంగా కనిపించిన దార్శనికుడు ఎవరైనా ఉండాలి రతన్ టాటా. ఎందుకు మీరు ఇంక్యుబేటర్ అనే పదం వాడితే ఎంత చెప్పాను నేను అంటే, అది 2010 ఆ ప్రాంతానికి వచ్చేసరికి, అంటే ఇవాళ మనం మాట్లాడుతుంది ఒక 15 సంవత్సరాల ఒక డెకేడ్ కిందకు వచ్చేసరికి, అంటే అప్పటికి ఆయన టాటా సంస్థల నుంచి చైర్మన్గా రిటైర్ కూడా అయిపోయారు నిజంగా చెప్పాలంటే. అయిపోయిన తర్వాత భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనే ఒక స్లోగన్ తోటి స్టార్టప్ అనే ఒకటి వచ్చింది. 2000 ఎలా అయితే .com బూమ్ వచ్చిందో 2010-12 ఆ ప్రాంతాల్లో మనకి స్టార్టప్ బూమ్ వచ్చింది. ఇవాళ మనం స్టార్టప్ రెవల్యూషన్లో ఉన్నాం. స్టార్టప్ రెవల్యూషన్ అనే దాంట్లో
వెళుతున్న దాన్ని ముందుగా గుర్తించి స్టార్టప్లు అనేవి చాలా భారతదేశానికి ఉపయోగపడతాయి. ఇవాళ దాదాపుగా భారతదేశంలో 100,000 వరకు స్టార్టప్లు ఉన్నాయి. అందులో బాగా పెర్ఫామ్ చేస్తున్నవి 5,000 స్టార్టప్లు ఉన్నాయి. అందులో ఇవాళ ఖచ్చితంగా ప్రామిసింగ్గా అనిపిస్తున్నవి 250 స్టార్టప్లు ఉన్నాయి. యూనికార్న్లని పేరు పెట్టారు వాటికి. వీటిలో ఇలాంటి స్టార్టప్లకు సంబంధించిన డెవలప్మెంట్, ఇలాంటి స్టార్టప్లకు సంబంధించిన ప్రోగ్రెస్ ముందే ఊహించి వాటిల్లో ఓలాలో కావచ్చు లేకపోతే స్నాప్డీల్ లాంటి వాటిలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటిని ఎంకరేజ్ చేసిన ఖచ్చితంగా ఈ మన యొక్క తరంలో ఉన్న గొప్ప దార్శనికుడు, విషనరీ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అందునే జవహర్లాల్ నెహ్రూ టాటాని అంటారు. యాక్చువల్గా అంటే జేఆర్డీ టాటా అన్నారు ఆయన, బట్ ఆయన ఎవరైనా ఏమంటారంటే వన్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ అంటారు. అంటే వీళ్ళు చాలా ప్లానింగ్ కమిషన్ అంటే 5 6 సభ్యులు ఉంటారు. యాక్చువల్ వీళ్ళు ఒకళ్ళే, బట్ ప్లానింగ్ చేయడంలో ఉన్నది, స్ట్రాటజిక్గా ఆలోచించడం అనేది, ఫ్యూచర్ని గెస్ చేయడం అనేది, విజనరీగా ఉండడం అనేది, దేశానికి ఉపయోగపడుతూ తమ సంస్థల యొక్క బాగోగులు చూసుకోవడం అనేది, అది ఖచ్చితంగా టాటాస్లో కనిపిస్తుంది. ఇంకోటి కూడా చెప్పాలి కవిత గారు, మీకు ఏ కంపెనీ అయినా కానీ తమ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తుంది, తమ కంపెనీకి సంబంధించిన అనేకమైన ఏమంటే యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తారు. నాకు తెలిసి ఒక టాటాల్లోనే కోడ్ ఆఫ్ కాండక్ట్ బుక్లెట్ అని ఉంటుంది. అంటే ఒకప్పుడైతే కనుక ఆ బుక్లెట్ని అందరికీ సర్క్యులేట్ చేసేవారు ఫిజికల్ ఫార్మాట్లో. ఇవాళ PDFగా వచ్చింది కాబట్టి 40 pages ఉంటుంది. అది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్లో 40 pages ఉంటుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కంపెనీకి, అంటే ప్రవర్తనా నియమావళి, మా ఎంప్లాయీస్తో మేము ఎలా ఉంటాం, ఎన్విరాన్మెంట్తో ఎలా ఉంటాం, సోషల్ సిస్టమ్తో ఎలా ఉంటాం, ఎకనామిక్ సిస్టమ్తో ఎలా ఉంటాం, మేము పెట్టుకునే ప్రిన్సిపల్స్ ఏంటి, మేము వెళ్ళాలనుకున్న రూట్ ఏంటి, మేము ఏ విధంగా మా సంస్థల యొక్క నియమ నిబంధనలని పాటిస్తూ వెళ్తాం, ఉన్నత ప్రమాణాలని పాటిస్తూ వెళ్తామని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒక పెద్ద కంపెనీకి ఉండడం అనేది మామూలు విషయం కాదు. అందుకని ఒక బ్రాండ్ అనండి, ఒక విజన్ అనండి, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, టాటాలు టాటాలే. టాటాకి 2008 పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత అంతకు మించి సెకండ్ సివిలియన్ అవార్డ్, ఫస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న వస్తుందనుకుంటే 2020 పద్మభూషణ్ అనేది వచ్చింది. భారతరత్న ఇంకా రాలేదు, టాటాలని మించి ఇంకా ఎవరున్నారు, రతన్ టాటా కదా నిజమైన అర్హుడు అంటే రతన్ టాటా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఒక విమర్శ అనేది వచ్చింది, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనే ఒక అనుమానం కూడా వచ్చింది. నేను యాక్చువల్గా కవిత గారు మీరు హర్టవనంటే ఒక మాట అంటానండి, ఈ అవార్డులు అనేవి వాళ్ళు సాధించిన విజయాలతోటి, వాళ్ళు అందించిన సేవలతోటి, వాళ్ళు ఇండియన్ ఎకానమీకి, ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడిన తీరుతోటి చూస్తే ఈ అవార్డులు తక్కువ అండి. నేను ఆ మాటకు వచ్చే టాటాల విషయంలోనే కాదండి, ఎవరికైనా కానీ అవార్డు దేనికంటే ఒక వ్యక్తి చేసిన సేవని దేశం గుర్తించడం ద్వారా సమాజాన్ని గుర్తింపచేసి వాడు ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉండడం కోసం. ఒక 20 కిందటి వరకు అవార్డులు లాంటివి ఇప్పుడు నేను చెప్పిన పర్పస్ సర్వ్ చేస్తాయి, ఇవాళ అక్కర్లేదండి. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇవాళ ఇంత ఎంత డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పొత్తడేంటో ఎత్తడేంటో సమాజంగా అర్థమైపోతాం, ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటో, ఎవరు ఏం చేస్తున్నారో సమాజం తెలుసుకోగలుగుతాం. కాబట్టి నేనేది ఏమంటానంటే టాటాలు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ, ఎనీ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ, భారతరత్న దాంట్లో చాలా తక్కువ. భారతరత్న కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, విభూషణ్ కావచ్చు, శ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను అవార్డులను తక్కువ చేయట్లేదు, అవార్డులను తక్కువ చేయట్లేదు. రాలేదు అనే బెంగెట్టుకునే అంత పెద్ద ప్రమాదం అది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాంట్రిబ్యూషన్ అనేది ఇంకోటి ఏంటంటే, నేను ఇంకా ఏమంటానంటే టాటాల తర్వాత, ముఖ్యంగా రతన్ టాటా తర్వాత వచ్చే జనరేషన్ ఈ వాల్యూ సిస్టమ్ని ఎలా తీసుకెళ్తుందనేది, తీసుకెళ్ళాలి బాగా అనేది, అది అక్కడ మనం ఇంకా కాషన్ చేయగలిగితే కనుక, ఎక్స్పెక్ట్ చేయగలిగితే కనుక, విష్ చేయగలిగితే కనుక, ఇంకొంచెం అంటే మరింత క్వాలిటీ వాల్యూ క్రియేషన్కి వాల్యూ క్రియేషను, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ని అబైడ్ అవుతూనే
ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగేలాగా, అంటే కాలానుగుణంగా బిజినెస్ని మార్చాలి. జంషెడ్జీ టాటా చేసినట్టుగా జేఆర్డీ టాటా చేయరు, జేఆర్డీ టాటా చేసినట్టుగా రతన్ టాటా చేయరు, రతన్ టాటా తర్వాత ఉన్న జనరేషన్ చేయరు. కాలంతో పాటు మారతా. ఇందాక మనం చెప్పినట్టు ఎకనామిక్ రిఫార్మ్స్ ముందు ఒకలా బిహేవ్ చేయాలి, తర్వాత ఒకలా బిహేవ్ చేయాలి. ఇవాళ యూనికార్న్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేయాలి, అంతకుముందు ఒకలా బిహేవ్ చేయాలి. మారుతున్న కాలంతో పాటు ఎక్విజిషన్స్ అంటాం, అంటే ఇతర యొక్క దేశాల్లో ఉన్న వాటిని, ఇప్పుడు టిట్లీ అని బ్రిటన్ కంపెనీకి సంబంధించింది టీ బ్యాగే కావచ్చు కాక, దాన్ని కొనడం వెనకాల దాన్ని ఇంటర్నేషనలైజ్డ్గా ఆలోచించి ఇండియనైజ్డ్గా ఆలోచించడం వెనకాల చాలా దార్శనికత ఉండాలి. అలాంటి అనేక కొత్త కొత్త మార్పులు చేర్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఏ బిజినెస్లోనే చేస్తారు. కానీ అవార్డులు అనేవి నా దృష్టిలో వ్యక్తిగతమైన స్థాయిలోనే సరే, ఇవాళ అంటే నేను ఇట్స్ వెరీ మై పర్సనల్ ఒపీనియన్, దట్స్ వాట్. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వాటి గురించి, ఎంతసేపు ఆయన గురించి ఆయన చేసిన మంచియో లేకుంటే పాజిటివిటీయో, ఆయన లెగసీని ఇతరులు ఎలా కంటిన్యూ చేయాలి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినప్పటికీ అనుకున్నప్పుడు, పారిశ్రామికవేత్త కదా అలాగే ఆలోచిస్తారనేది ఒకటి, భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అనేది దాంతో పాటుగా మూడో పాయింట్ వినిపిస్తోంది, ఆయన వెరీ పర్సనల్ ఇష్యూకి సంబంధించి. ఓకే, ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఆయనకి కూడా ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు 4 సార్లు. ఇది సోషల్ మీడియాలోనే ప్రచారం కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దాన్ని హైలైట్ చేసి ఆయనకున్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఇవి లేకుండా ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇవి అంత అవసరం ఏముంటుంది, వాటి గురించి ఎందుకు మాట్లాడాలి? అంటే శ్రీశ్రీ ఒక మాట అంటారు, ప్రైవేట్గా ఉండు ఏమి అనం, పబ్లిక్లోకి వచ్చావా ఏదైనా అంటాం టామ్ టామ్ అంటాడు. పబ్లిక్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ప్రైవేట్ అంటే పర్సనల్ ఇష్యూస్ అండ్ ఉంటుందాన్ని పబ్లిక్ ఇష్యూస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడతాయని. ఎలా డిస్కస్ చేశారు, ఎవరు డిస్కస్ చేశారు అనేది వాళ్ళకి సంబంధించిన ఆలోచన రీతిలో ఉంటుంది. అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేనైతే అంటాను. నేను వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అనే దాన్ని ఎంత యాజ్ టీజ్గా మనం ఇవ్వగలమనేది పాయింట్. ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామని చెప్పుడు మన పాయింట్ కాకూడదు. ఇందాక నేను చెప్పిన ఇదే రతన్ టాటాలోంచి ఫోర్డ్ కంపెనీ వాళ్ళు నన్ను అవమానపరిచాడని చెప్పి నేను బాధపడుతూ కూర్చోవడం కాకుండా నా ఇండికాని డెవలప్ చేసి వాళ్ళే మన నన్ను రోల్ మోడల్గా తీసిన స్థాయికి ఎదగాలని, ఏదైతే ఒక సక్సెస్ స్టోరీని మనం ఇందా అని చెప్పుకున్నామో అట్లా ఇక్కడ కూడా నిజానికి మీరు అది గుర్తు చేసి అది మెన్షన్ చేశారు కాబట్టి కవిత గారు, ఛిద్రమైన బాల్యం రతన్ టాటాది. తండ్రి పెంపుడు కొడుకు, ఆ ఫ్యామిలీలో పుట్టిన కొడుకు కాదు. తాను పుట్టిన 10 ఏళ్లకి అమ్మా నాన్న విడిపోయారు. పార్సీల మతంలో మ్యారేజ్కి చాలా అంటే పవిత్రతకే పవిత్రత. మనం మాట్లాడుతుంది ఇప్పుడు నేను చెప్తున్న ఛిద్రమైన బాల్యం ఇప్పుడు 1947, ఇది నేను 37లో పుట్టారు, 10 ఏళ్ళ 1947 ఆ ప్రాంతాలలో ఇద్దరు విడిపోవడం అనేది చాలా అందును పార్సీ మతంలో. దానితోడు తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం, తండ్రితో అంతగా పొసగకపోవడం, నాయనమ్మే పెంచడం, నాయనమ్మే అన్నీ చెప్పడం, కార్నల్ యూనివర్సిటీకి వెళ్ళి చదవరా అని చెప్పింది నాయనమ్మే. అలా కార్నల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పరిచయం, 1937-47 57 ఆ ప్రాంతం అనుకుంటే కనుక 25 ఏళ్ళు 25 ఏళ్ళ వయసు అనుకుందాం, అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పైతే కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, 1962లో జరిగింది ఇది, భారత్ చైనా యుద్ధం జరుగుతున్న రోజులు అవి. ఇండియాకి వచ్చారు ఈయన, నాయనమ్మను చూడడానికి వచ్చారు. నాయనమ్మ చూడడానికి వచ్చినప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాతో వచ్చేస్తుంది అని, బట్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఆమె పేరు మనకి ఎంతవరకు తెలియదు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నా రీసెర్చ్ అయితే దొరకలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి ఆమె కోసమే గడ్డం పెంచుకుని స్ట్రీట్ లైట్ కింద కూర్చుని ఎర్రసాలు ఒక